సో దీప్తి గారు చెప్పండి మామూలుగా అంటే ఇంకొక ప్రధాన సమస్య చాలామంది చాలా చిన్న ఏజ్లోనే జుట్టు తెల్లబడిపోవటం దాన్ని కవర్ చేసుకోవడానికి రకరకాల కలర్స్ యూజ్ చేస్తూ ఉంటారు అంటే లైక్ ఎవరైనా కానివ్వండి స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ దగ్గర నుంచే స్టార్ట్ అయిపోయింది అనుకోండి కోర్స్ ఇంటర్ డిగ్రీ ఆ స్టేజ్లో కల్లా తెల్లబడిపోవటం జుట్టు ఏజడ్గా కనిపిస్తున్నామన్న ఒక దాంట్లో వాళ్ళు ఏవో రకరకాల కలర్స్ యూజ్ చేయటం చేస్తూ ఉన్నారు అసలు అది మంచిదే అంటారా లేదా దానికి కూడా ఏదైనా స్పెషల్ ట్రీట్మెంట్స్ ఏమైనా అందుబాటులో ఉన్నాయా దాని గురించి చెప్పండి సో చాలా మందికి హెయిర్ గ్రేయింగ్ అంటే తెల్లబడడం వెరీ యంగ్ ఏజ్లో చూస్తున్నాం ఇప్పుడు మెయిన్ కారణం ఎవరు ఆకుకూరలు తినడము లేదు అంటే కొంచెం హెల్త్ వైజ్ డైట్ అనేది ఫాలో అవ్వట్లేదు ఈ మధ్య మనమే రోజు కన్సల్టేషన్స్లో ఎవరిని అడిగినా సరే వాళ్ళు బయట ఫుడ్ ఎక్కువ తింటారు సో అందులో మనకి ఎంత పోషక విలువలు ఉంటాయి చెప్పండి సో మనం తినే ఆకుకూరలు కూరగాయల్లో మెయిన్గా బీట్వెల్వ్ వైటమిన్ ఏ సెలీనియం కాల్షియం జింక్ మెగ్నీషియం ఇవన్నీ మైక్రో మినరల్స్ అంటాం వీటన్నిటి వల్ల మనకి జుట్టు స్ట్రాంగ్ అవుతుంది ప్లస్ గ్రేయింగ్ అనేది ఆపొచ్చు సో యూజువల్గా థైరాయిడ్ ఉన్న వాళ్ళకు కూడా మనం హెయిర్ అనేది కొంచెం తెల్లబడడం చూస్తూ ఉంటాం ఒకటి డైట్ మంచిగా ఫాలో అవ్వాలి సెకండ్ థింగ్ తప్పు ఎక్కడ జరుగుతుందంటే కొంచెం తెల్ల జుట్టు అనేసరికి వాళ్ళు హెయిర్ డైస్ వేసేసుకుంటున్నారు సో మనకి కమర్షియల్గా దొరికే అన్ని హెయిర్ డైస్లో పీపీడీ అమోనియా ఇవన్నీ ఉంటాయి సో కొన్ని డైస్లో ఏమవుతుందంటే పీపీడీ లేదు అని అంటారు కాకపోతే వాటిలో అమోనియా ఉంటుంది కొన్ని డైట్స్ లో అమోనియా లేదు అంటారు వాళ్ళు దాంట్లో ఏంటంటారు డిఫరెన్స్ పీపీడికి అమోనియాకి అలాంటివి ఉండకూడదు అంటారు అసలు అవి అన్ని పర్మనెంట్ హెయిర్ కలర్ ఏదైతే ఉందో మనకి జుట్టు నల్లగా ఉండడానికి కారణం మెలనిన్ సో ఇవన్నీ మెలనిన్ని డామేజ్ చేస్తాయి సో మనం నార్మల్గా ఉన్న హెయిర్ని కవర్ చేసుకోవడానికి ఫర్ ఎగ్జాంపుల్ పది తెల్ల జుట్టు ఉన్నాయి అనుకుంటే అది కవర్ చేసుకోవడానికి మొత్తం డై పెట్టేసుకుంటాం సో దానివల్ల అవి వేరే నల్లగా ఉన్న వాటిని నల్ల కణాలను అనేది డ్యామేజ్ చేస్తాయి సో చిన్న చిన్నగా చిన్న చిన్నగా వేరే హెయిర్ కూడా మనకి మొత్తం తెల్లగవడం స్టార్ట్ అవుతుంది సో ఇవన్నీ వెళ్ళి మనని మెలనిన్ని డామేజ్ చేస్తాయి అన్నమాట సో మనకి మెడికేటెడ్ కంపెనీస్లో టెంపరీ హెయిర్ డైస్ లాగా ఉంటాయి అవి చాలా సేఫ్ వాటి వల్ల మనకి పది పదిహేను రోజులు దాకే హెయిర్ నల్లగా కనిపిస్తుంది మళ్ళీ రిపీట్ చేసుకోవాలి కానీ వీటిలో పీపీడీ అమోనియా ఏమి ఉండవు సో ఇవి చాలా సేఫ్ రాంగ్ రన్ లాంగ్ రన్లో ఎందుకంటే నార్మల్ హెయిర్ డైస్ మనం వాడితే కొంతమందికి హెయిర్ గ్రే అవ్వడం కాకుండా ఇక్కడ పిగ్మెంటేషన్ లాంటిది కూడా వచ్చేస్తుంది అండ్ ర్యాషెస్ కూడా వస్తాయి సో అవన్నీ అలర్జిక్ రియాక్షన్స్ ప్లస్ హెయిర్ని డ్యామేజ్ చేస్తాయి సో లాంగ్ రన్లో మనం సేఫ్గా ఉండాలి అంటే మెడికేటెడ్ హెయిర్ డైస్ వాటిలో కంటెంట్ ఆ నలుపు వచ్చే పదార్థం అనేది చాలా తక్కువ ఉంటుంది సో వాటిని మాత్రం వాడాలి నలుపు వచ్చే పదార్థం తక్కువ ఉంది అని చెప్తున్నారు ఇట్స్ అ గుడ్ అంటే కాకపోతే నలుపు కోసమే కదా హెయిర్ డై వేస్తాము అన్న వాళ్ళ వాదనని మీరు ఎలా సమర్థిస్తారు అంటే నలుపు కోసమే కదా మేము ఈ హెయిర్ డైస్ వాడేది నలుపు శాతం తక్కువ ఉంటే మరి మాకేంటి యూజ్ అని అడుగుతారు కదా దానికి ఏంటంటే సొల్యూషన్ మరీ డార్క్ బ్లాక్ లాగా కాకుండా లైట్ బ్రౌన్ టు డార్క్ బ్రౌన్ సో బిగినింగ్ త్రీ ఫోర్ టైమ్స్ వేసినప్పుడు లైట్ బ్రౌన్ కలర్ వస్తుంది సో న్యాచురల్గా కనిపిస్తుంది మీరు డై వేసిన దాని తర్వాత ఒక టూ త్రీ మంత్స్ తర్వాతకి ఏంటంటే ఆ లైట్ బ్రౌన్ అనేది కొంచెం డార్క్ బ్రౌన్ అనిపిస్తుంది కానీ బ్లాక్ అయితే రాదండి బట్ స్టిల్ అది చాలా న్యాచురల్గా కనిపిస్తుంది ఎవరైనా చూసినా మీరు హెయిర్ డై వేసినట్టు అనిపించదు ఇంకొకటి మీరు అన్నారు పిగ్మెంటేషన్ అని ఈ కలర్స్ వాడటం వల్ల తలలో పుండ్లు రావటం తల్లో పొక్కులు రావటం ఇలాంటివి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి అంటారా కొన్ని హెయిర్ డైస్ వల్ల లేదు దానికి అను దీనికి ఏం సంబంధం ఉండదు అది వేరే సబ్జెక్ట్ అంటారా దాన్ని ఎలా చూస్తారు సో హెయిర్ డై వాడడం వల్ల ఖచ్చితంగా తలలో పుండ్లు పొక్కులు లాంటివి వచ్చే అవకాశం చాలా పర్సెంటేజ్ ఉందండి బిగినింగ్ మనకి ఫస్ట్ వన్ ఇయర్ వాళ్ళు హెయిర్ డై పెట్టినప్పుడు వాళ్ళకి ఏం ఇబ్బంది ఉండదు కలర్ వస్తుంది వాళ్ళకి కూడా మంచిగా అనిపిస్తుంది కానీ యాజ్ అండ్ వన్ టైం అవుతున్న కొద్దీ ఏమవుతుందంటే ఈ డై వల్ల లోపల అలర్జిక్ రియాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది ఆ రియాక్షన్ వల్ల చిన్న చిన్నగా ఫస్ట్ హెయిర్ డై వేసిన నెక్స్ట్ రోజు జస్ట్ దురద అనిపిస్తుంది దాని తర్వాతకి మళ్ళీ రెండు మూడు నెలల తర్వాతకి దురద కాకుండా చిన్న చిన్న పొక్కులు రెండు మూడే వస్తాయి సో అది మనం యూజువలీ ఇగ్నోర్ చేసేస్తూ ఉంటాము దాని తర్వాత ఇంకా ఒక త్రీ ఫోర్ మంత్స్ తర్వాతకి చిన్న చిన్న పొక్కుల్లా వస్తాయి అందులో నుంచి పస్ వస్తుంది చాలామందికి నీటి బుడగల్లా కూడా వచ్చేస్తాయి జుట్టంతా వచ్చేస్తాయి అనమాట విపరీతమైన నొప్పి ప్లస్ దురద అవన్నీ ఉంటాయి సో హెయిర్ డై వల్ల లాంగ్ టర్మ్లో మీకు షార్ట్ టర్మ్లో చాలామందికి సేఫ్ అనిపిస్తుంది కానీ లాంగ్ టర్మ్లో ఖచ్చితంగా ఇబ్బంది ఉంటుంది సో అట్లాంటప్పుడు ఫస్ట్ సైన్ ఏంటంటే మీకు హెయిర్ డై వేయగానే కొంచెం మొహం పైన కానీ తలపైన కానీ దురద వచ్చింది అంటే అక్కడ ఆపేసేయాలి హెయిర్ డై సో మెడికేటెడ్ హెయిర్ డై తీసుకోవడం బెటర్ బెటర్